हेलो फ्रेंड्स ఈరోజైతే నేను గుంట పొంగనాల అనేది చేస్తున్నాను అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని వీటిని రెండింటిని కలిపేసి బాగా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఒక 3 అవర్స్ తర్వాత ఫ్రెండ్స్ వీటినైతే మనం కడిగి నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆల్్రెడీ పిండి వేసి ఉంచేశాను ఇలా దీనికి పొంగనాలకు ఏమేం వేసుకోవాలి అనేది చూపిస్తాను ఉల్లిపాయలు पच्चिमिर्ची कोद्दिगा जीलकर्र कोत्तिमीर करिवेपाकु अलागे पसुपु उप्पु कूडा याड चेसुकुंदाम फ्रेंड्स फ्रेंड्स चूडंडी ओक कप्पु उल्लिपायलु याड चेसुकुंदाम तर्वात पच्चिमिर्ची ओक स्पून जीलकर्र वेसुकुंदाम अलागे कोद्दिगा जीलकर्र वेसुकुंटे मनकु अजीति अलांटिवन्नी एं चेयकु बागुंटाय कोद्दिगा कोत्तिमीर करिवेपाकु ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం పసుపు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి పొంగనాల అనేది పచ్చగా కనిపించాలి కాబట్టి పసుపే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి రుచికి సరిపడా salt వేసుకుందాం ఇదంతా బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్ని వేసి కలిపేసిన తర్వాత పిండి అయితే ఇలా రెడీ అయ్యింది మనం పొంగనాల వేసుకోబోయే ముందు మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాం ఉల్లిపాయ పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో బాగుంటది ఉల్లిపాయ పచ్చడి అండ్ పల్లి చట్నీ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చడికి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పచ్చడికైతే ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగు ఐదు వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసాను ఇప్పుడైతే 2 స్పూన్స్ కారం తీసుకున్నా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి నేను అయితే తక్కువే తింటాం కాబట్టి కొద్దిగా వేసాను ఒక 2 స్పూన్స్ salt వేసుకొని ఇప్పుడైతే మనం ఉల్లిపాయ పచ్చడి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే మిక్సీ వేసుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయ్యింది దీన్ని ఇలానే కాకుండా పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక 3 డేస్ మనం ఫ్రిజ్ లో స్టోర్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీనికైతే ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ మనం రెడీ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చడికి అయితే పోపు వేసుకుందాం ఇది దోశల్లో కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ రాయలసీమ వాళ్ళైతే ఈ ఉల్లిపాయ చట్నీ అనేది చాలా ఎక్కువగా వాడతారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్స్ లో చెప్పండి ఓకే ఇప్పుడైతే ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఆవాలు వేసాను సారీ ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఈ మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇందాక మిక్సీ వేసి రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి అయితే పోపు వేసి రెడీ చేశాను ఇప్పుడు మనం పల్లి పచ్చడి చేసుకుందాం పల్లి పచ్చడి కావాల్సి ఒక కప్పు పల్లీలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు ఐదు వెల్లుల్లి దెబ్బలు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పల్లీలను వేయించేసుకొని పచ్చడి రెడీ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని పల్లీలు అయితే వేయించేసుకుందాం ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేయించేసుకొని తర్వాత మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి పల్లీలు అయితే వేయించేసుకున్నాం వేయించి పక్కన ఉంచేసాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఒక 2 స్పూన్స్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వెల్లుల్లిని ఇలా బాగా వేయించేసుకోవాలి బాగా ఇది చల్లబడిన తర్వాత ఇదంతా వేగిన తర్వాత ఇది బాగా చల్లబడిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్ని బాగా వేయించేసి ఇలా మిక్సీ జార్లో వేసాను దీనికి సరిపడా salt వేసుకొని మనం మిక్సర్ వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోయింది అలాగే దీని పోపు కూడా వేసేసుకున్నాము ఓకే ఇప్పుడైతే మనం పొంగనాలు రెడీ చేసుకుందాం పాన్ పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పొంగనాలు వేసుకొని పాన్ పెట్టేసాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇది వచ్చేసి ప్రెస్టేజ్ ది చాలా ఇయర్స్ అయ్యింది నేను వాడబట్టి ఓకే ఈ పొంగనాలు అయితే ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు మీకు నేను చూపించిన ఈ వీడియో ఇవన్నీ మీకు నచ్చినట్లయితే గనక లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాన్ బాగా హీట్ అయింది పొంగనాలు వేసేసుకుందాం దీనికి కరెక్ట్ గా రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకొని తినే అలవాటున్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం
ओके फ्रेंड्स त्री मिनट्स वेट चेद्दाम फ्रेंड्स इदि बागा वन साइड कालिन तर्वात इंको वाइपु कूडा तिप्पेसुकोनि अप्पुडु तीसेसुकुंदाम ओके फ्रेंड्स चूडंडि इदैते वन साइड बागा कालिपोयिंदि इप्पुडु रेंडो साइड तिप्पेसुकुंदाम ओके వీటన్నిటిని బాగా తిప్పేసిన తర్వాత మరీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇవన్నీ చూడండి వన్ సైడ్ అయితే బాగా కాలిపోయి మంచి కలర్ వచ్చాయి అలాగే బాగా టేస్ట్ కూడా బాగుంటాయి దీంట్లోకి మంచి కాంబినేషన్ అంటే పల్లీ చట్నీ అండ్ ఉల్లిపాయ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఇది కొంచెం మరొకసారి ఇదంతా కాలే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంతో రుచికరమైన పొంగనాలు అయితే రెడీ అయ్యాయి అట్లాగే పల్లీ చట్నీ ఆనియన్ చట్నీ కూడా రెడీ అయ్యాయి వీటితో మనం ఎవరికైనా సర్వింగ్ చేస్తే తిని చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయని మనం అయితే మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఓకే మీ అందరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి నాకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి అలానే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మీ మధు స్ట్రీమ్ ఫ్లవర్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్